ఆత్మను ఆత్మగుణంతోనే సాధిద్దాం సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణిలోనూ ఆత్మ ఉన్నప్పటికీ అది తెలుసుకునే గుణం మాత్రం మనిషికే ఉంది ఒక్కసారి దాన్ని తెలుసుకోగలిగితే భగవంతుడు మనతోనే ఎలా ఉంటున్నాడో అర్థమవుతుంది నేను ఆత్మస్వరూపుడనన్న సత్యం నిరంతర ఆనందాన్ని మనకి ప్రసాదిస్తుంది మనలో వ్యక్తం అయ్యే ఎరుక ఈ ఆత్మ లక్షణమే అన్ని విషయాలను ఆ ఎరుకతోనే గ్రహించే మనం అందుకు కారణమైన ఎరుకను మాత్రం గ్రహించలేకపోతున్నాం అందుకు తొలి కారణం మనకు ఆ గమనింపు లేకపోవటమే మన మనస్సు మూడు స్థితుల్లో ఉంటుంది ఒకటి హెచ్చు తగ్గులు లేని సమతౌల్య స్థితి అదే శాంతి దాన్నే సత్వగుణం అని పిలుస్తాం ఇదే ఆత్మగుణం కూడా రెండవది నిద్రా ఆస్థ ఎరుక కానీ ఆలోచనలు కానీ లేని స్థితి ఇదే తమోగుణం మూడవది మనస్సు అతి వేగంగా ఉండే రజోగుణం ఈ స్థితిలో ఎరుక కలిగి ఆలోచనలతో సతమతమయ్యే మనస్సు అనేక వికారాలను పొందుతుంది ఎరుక కలిగి ఆలోచనలు లేని ప్రశాంత ప్రశాంత స్థితి సత్వగుణం ఇక్కడ మనం చేయాల్సిన సాధనల్లా మనస్సుని శాంతిగా ఉంచుకోవాలి అది ఆత్మ యొక్క సహజ లక్షణం అశాంతి వల్ల మనం ఈ స్థితికి దూరం అవుతున్నాం సత్వగుణం వల్లనే మనస్సు శాంతిని పొంది ఆత్మానుభూతిని పొందగలుగుతుంది ఆత్మ విచారం అంటే మొదట మన మనస్సు పోకడలు గమనించడమే అప్పుడు దాని తత్వం సత్వంగా ఉందా అతి వేగంగానో లేదా అతి నెమ్మదిగా ఉందో తెలుస్తుంది ఈ పరిశీలన వల్ల క్రమేణా మనస్సు తన స్వస్థితి అయిన సత్వాన్ని పొందుతుంది ఆ సత్వగుణంతో చేసే జపం తపం మాత్రమే పూర్తి ఫలితాన్ని ఇస్తుంది అతి వేగం ఫలితాన్ని సిద్ధిని కలిగించవు దర్శనానికి ఆవశ్యకమైన ఈ సత్వగుణం కోసం మనం విధిగా ఆహార నియమాలు వ్యవహార నియమాలు పాటించాల్సిందే మనం చేసే పూజలు దీక్షలు ఇందుకు సహకరించాలే కానీ ఏది ఏదో దాటేశామన్న అహంకారాన్ని పెంచటానికి కాదు ఇలా నిదానంగా సాధన చేస్తూ పోతే ఆత్మ ఒకనాటికి మనకే వ్యక్తమవుతుంది అంతే తప్ప ఆత్మదర్శనం ఒకరు చేయించేది కాదు ప్రతి పనిలోనూ మనస్సు నెమ్మదిగా ఉంచటం మన సాధన కావాలి అందుకు విరుద్ధంగా ఉంటే ఆలోచనలు పెరిగి వికారాలు చేరుతాయి సదా మనలో ఆత్మకిరణంగా ఉన్న మనసు నుండి ఆలోచనలు వికారాలు తొలగించటమే మన సాధన అని రమణ భగవాన్ అంటున్నారు సత్వంతో చేసే సాధనలో తాపత్రయం ఉండదు అది మనకి గుర్తు ఆత్మ దర్శనానికి మరొక సాధన ఏకాంత వాసం నిజానికి ఏకాంత వాసం అంటే ఆలోచనలు లేకుండా ఉండటమే అయినా సామాన్యులం కనుక వీలైనంత మనసుని ఏకాంతంగా ఉంచే ప్రయత్నం చేయాలి ఒంటరిగా ఉండటం కాదు ఏకాంతంగా ఉండాలి ఒంటరితనం శరీర భావన ఏకాంతం ఆత్మభావన ఒక్కళ్ళమే ఉన్న ఆలోచనలు కదిలితే అది ఏకాంతం కాదు పది మందిలో ఉన్న మనస్సు ఒకే విషయంపై ఉంచితే అదే ఏకాంతం అది నిరంతర సాధన ద్వారానే సాధ్యం సత్వగుణంతో మాత్రమే మనస్సు ఏకాంతాన్ని అంగీకరిస్తుంది మన మనసు ఏకాంతాన్ని అంగీకరించటం లేదంటే ఆహార వ్యవహారాల ద్వారా సత్వగుణం కోసం సాధన చేయాలని అర్థం రజోగుణంతో ఉన్న మనస్సు వేగం దాని సస్వరూపాన్ని దాని మూలమైన ఆత్మని తెలుసుకోలేదు అందుకే ఆత్మాన్వేషణ కన్నా సత్వగుణ సాధనే మన ప్రధాన కర్తవ్యం విచార మార్గం అంటే మన స్మృతిలో ఉన్న ఈ తేడాలు గుర్తించడమే గుర్తించడం మొదలైన తర్వాత అవి తప్పక విరిగిపోతాయి మనలో వ్యక్తమయ్యే సత్వగుణం ప్రేమ శాంతి ఎరుక ఆనందం ఇవన్నీ ఆత్మగుణాలే అయితే వాటిని గుర్తించేంత సత్వగుణం నిమ్మళం మనకి రావాలి ఆత్మానుభవం అయిన తర్వాత ఆ నిమ్మళం ఎలానో శాశ్వత లక్షణం అయి ఉంటుంది అప్పటి వరకు మనం దానినే సాధనారూపంలో కాపాడుకోవాలి మన తొందరే సత్యానికి సాధనకి మనల్ని దూరం చేస్తుంది సహజంగా ఎక్కువ మంది పూజలు పునస్కారాలు అష్టోత్తరాలు సతనామాలు ఇవన్నీ భయంతో చేస్తూ ఉంటారు అది పోయి దాని స్థాని భక్తి రావాలి ఎక్కువ స్తోత్రాలు చేయటం కోసం తొందరగా చదువుతూ ఉంటాం కానీ వాటి అర్థాలు భావాలు తెలుసుకునే ప్రయత్నం చేయం నామస్మరణతో పాటు భావస్మరణ కూడా చేస్తేనే అధిక ఫలం ఏ పూజ అయినా ఆ అనంత శక్తిని గుర్తి గుర్తించేందుకే కదా మన పూర్వ సంస్కారాల వల్ల ఏ దైవం పైన ఇష్టం ఏర్పడినా అది పరమతత్వానికి పరమ పరమశాంతికి చేరుస్తుందని గుర్తించాలి ప్రతి దేవుడు వెయ్యి నామాలతోనూ వారంతా ఒకే పరమతత్వం తాలూకు ప్రతి రూపాలేనని విశదమవుతుంది పరమేశ్వర శరణాగతి వల్ల మనలో మన కర్మలో ఉన్నది వచ్చి తీరుతుందనే విశ్వాసం ఏర్పడి వెంపర్లాట తగ్గుతుంది సత్యం నుండి దూరం చేసే వెంపర్లాట తగ్గితే ఆత్మానుభవానికి అడ్డంగా ఉన్న అహం తగ్గుతుంది మనస్సుని గమనించడం ద్వారా వెంపర్లాట్ను గుర్తించి అధిగమించగలం ఆత్మని తెలుసుకోవాలన్న శుభ ఇచ్ఛ నిరంతరం ధ్యాసగా మారే వరకు దానిని సాధన చేయాలి ఓం నమో భగవతే శ్రీరమణాయ